अनकापल्ली जिल్లాలో కొందరు కేటగాళ్లు కొత్త రకం మోసాలకు తెరతిస్తారు ఇప్పటివరకు దారి కాచి దొంగలు దోచుకున్నారని మాత్రమే విన్నాం ఇది పాత స్టైల్ ఓ యాప్ ద్వారా అపరిచితులకు పరిచయమై వారిని తమ వద్దకు రప్పించుకొని అందిన కాడికి దోచుకోవడం కొత్త స్టైల్ తాజాగా అనకాపల్లి జిల్లా ఎస్ రాయవర మండలంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది చెడు వ్యసనాలతో ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు యువకులు ఓ యాప్ ద్వారా ఇటీవల ఓ యువకుడితో పరిచయం పెంచుకున్నారు స్నేహం చేస్తున్నట్లు ఏమార్చి ఈ నెల 1వ తారీఖున తాము నిర్దేశించిన ప్రదేశానికి యువకుడిని రప్పించి మెడ మీద కత్తి పెట్టి ప్రాణాలు తీస్తామని బెదిరించి అతని వద్ద ఉన్న 2000 రూపాయలు నగదు సెల్ ఫోన్ దోచుకొని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు ఊహించని ఊహించని ఘటనతో అవాకైన ఆ యువకుడు తనలా మరొకరు మోసపోకూడదని ధైర్యంగా పోలీసులను ఆశ్రయించి జరిగిన ఉదంతాన్ని వివరించి న్యాయం చేయమని ఫిర్యాదు చేశాడు దీనిపై కేసు నమోదు చేసిన ఎస్ రాయవరం పోలీసులు రంగంలోకి దిగి మండలంలోని దార్లపూడికి చెందిన 5 నిందితులను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించగా వారు నిజం ఒప్పుకున్నారు ఈ ఘటనపై నక్కపల్లి సర్కిల్ పోలీస్ స్టేషన్లో నర్సీపట్నం ఏఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలను వెల్లడించారు గత 2 నెలల్లో నిందితులు గ్రైండర్ గే యాప్ ద్వారా ఇద్దరు వ్యక్తులను బుర్రిడి కొట్టించి 2 సెల్ ఫోన్లు కాజేసినట్లు చెప్పారు నిందితుల నుంచి 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని 5 ఇద్దరు నిందితులకు గతంలో పోలీస్ కేసులు ఉన్నట్లు ఏఎస్పీ రాణా తెలిపారు ఎస్ రాయవరం ఎస్ఐ ప్రసాద్ రావు पत्ती पेको पत्ती पेक तरह चाटिंग से चाटिंग ऐप जेन्स जेन्स संबंधी अभी सेम इधर ऐडिया कावे इक्विजुड रमन प्लेस के कंप्लें वे वर्वा वीलू ने उद्देश्य बेदरी मेडिकल चमक बेदी सेल फोन कैश लाख पंप।